क्या किसा మనిషిలో ఒక్కొక్క స్కిల్ ఉంటుంది ఏ గేమ్ అయినా సరే ఇదేనే కాదు ఏ గేమ్ అయినా సరే మనిషిలో ఉన్న స్కిల్స్ ని బయటపెడుతుంది అయితే దాన్ని ఎంతవరకు తీసుకోవాలి అంతవరకు తీసుకోవాలి రెండు వచ్చేసరికి మనలో బాగా నైపుణ్యం వెళ్ళిపోతూ ఉండాలి మనం చెప్పేది ఏంటంటే ఏది కూడా ఇది జనరల్గా విలేజ్ లెవెల్లో మనం ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్ట్ చేస్తూ ఆడుకుంటూ ఉంటాము దానిలో కొంతమంది ప్రావీణ్యత ఉంటుంటారు వాళ్ళు పైకి వెళ్తూ ఉంటారు వాళ్ళు చూసి మనం కూడా కంటిన్యూషన్గా అలానే కాకుండా ఎడ్యుకేషను గేమ్స్ స్పోర్ట్స్ గేమ్స్ స్పోర్ట్స్ అని తెలుసు కదా వ్యక్తిగతంగా చేసేది స్పోర్ట్స్ అయితే ఒక టీం చేసేది గేమ్స్ అంటారు రెండు వచ్చేసరికి బాగా ఆడి ఊర్లో ఉన్న ఇంకా ఎవరన్నా పిల్లలు ఉంటే మంచి ఇదేం కాదు ఏ గేమ్ అయినా ఏ స్పోర్ట్స్ అయితే వాళ్ళని బాగా తీసుకొస్తే భవిష్యత్తులో వాళ్ళకి దానివల్ల బెనిఫిట్స్ ఉంటుంది సపోజ్ నేనున్నాను నాకు తెలియదు నేను డిగ్రీ దాకా నాకు తెలియదు నేను ఒక మంచి రన్నర్ అని డిగ్రీలో మా ఫ్రెండ్ చెప్పాడు రోజు నువ్వు పరిగెత్తంటే నేను 100 మీటర్స్ 1100 చేశాను అప్పుడు దాకా నాకు తెలియదు నేను దానివల్ల లాస్ట్ నిలిచిన లాభం వేస్ట్ అయిపోయాం డిగ్రీ అయిపోయిన తర్వాత మనం ఆటోమేటిక్గా కాంపిటేట్ అయిపోతాం అదే కానీ అదే మన తంటలో ఇంటర్మీడియట్ కానీ తెలుసుకున్నట్టే మనకి మంచి సర్టిఫికెట్స్ జాబ్స్ మనకు కొంచెం ప్రియారిటీ ఉండదు అలానే గుర్తించండి ఎవరన్నా ఊర్లో ఉన్న పిల్లల్ని గుర్తించండి రకరకాల స్కిల్స్ ఉంటాయి గేమ్స్ అయితే ఉన్నాయి స్పోర్ట్స్ అయితే ఉన్నాయి చూసి వాళ్ళని బయట తీసుకొచ్చి ఏర్పాటు చేయండి వాళ్ళకి ఏదన్నా పేదరికంలో ఉండి బయటకు వెళ్ళకపోతుంటే ఎవరన్నా సహాయం తీసుకోండి ఇప్పుడు ఆఫీసర్స్ ఉంటారు మా ఓటర్ లైసెన్స్ కానీ లేకపోతే ఎంఎస్ కానీ లేకపోతే కాలేజ్ డిపార్ట్మెంట్ మీకు ఏదన్నా పూర్తి గురించి కానీ పైకి పోయే తొమ్మిది లేకపోతే మా నుంచి హెల్ప్ ఖచ్చితంగా అందిస్తాం భవిష్యత్తులో ఖచ్చితంగా గేమ్ అనేది ప్రతి ఒక్క మనిషికి ఫిజికల్గా ఫిట్నెస్ ఇవ్వడానికి కూడా ఇది బాగా పనిచేస్తుంది దీనివల్ల మనిషి శారీరక ఆనందం శారీరక దృఢత్వం కూడా కలుగుతాడు సో అయితే ఒకటి గమనించాలి ఓడిపోయినా గెలిచినా కూడా దాన్ని స్పోర్టివ్గా తీసుకోవాలి తప్పిస్తే మనం ఓడిపోయామని బాధపడకూడదు గేమ్లో చిన్న చిన్న దొరుకుతూ ఉంటాయి అవుట్ అవ్వడము లేకపోతే చిన్న చిన్న దాంట్లో గొడబెట్టకపోకండి గొడబెట్టకపోకుండా ఎంపైర్ ఏదో చెప్తాడు దాన్ని ఫైనల్ తీసుకోండి ఎంపైర్ని క్రిటిసైజ్ చేయడం కానీ లేకపోతే ఎంపైర్ అనేవాడు తటస్థ ఖచ్చితంగా ఎంపైర్ డెసిషన్ ఫైనల్ డెసిషన్ ఇన్ కేసు ఒకవేళ పొరపాటు జరిగినా కూడా ఇన్ కేసు ఎంపైర్ డెసిషన్ పొరపాటు జరిగినవాడని ఆ ఎంపైర్ డెసిషన్గా తీసుకొని చెప్పిస్తే దాన్ని ఏదో ఇంకో విధంగా తీసుకునే ఏర్పాటు చేయకండి లేదు అందరూ హ్యాపీగా మళ్ళీ లాస్ట్ డే ఎవరైతే ఫైనల్ మ్యాచ్కి వచ్చేసి మన విశ్వాసం థ్యాంక్ యూ సభకు నమస్కారం వేదిక పైనటువంటి మన ఎస్ఐగా సురేష్ సార్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు అలానే ఇక్కడికి విచ్చేసినటువంటి పోలీస్ సిబ్బందికి పాత్రికేయులందరికీ నా నమస్కారాలు ఇక్కడ ఉన్నటువంటి క్రికెట్ టీంలో ఉండేటువంటి వ్యక్తి
విద్యార్థిని విద్యార్థులు అంటాం మేము నా వరుసలు. మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. ముందుగా ఈ క్రికెట్ టోర్నమెంట్ స్టార్ట్ చేసేటువంటి స్టూడెంట్ మనోహర్, మాకు ప్రియమైనటువంటి స్టూడెంట్, అనివార్య పరిస్థితులలో అతను చనిపోవడం జరిగింది. అతను నిజంగా అతని గురించి చెప్పాలంటే మంచి విద్యార్థి, అటు చదువులో మంచి విద్యార్థి, గేమ్స్ కూడా మంచి విద్యార్థి. నేను అప్పుడప్పుడు చెప్పేవాడిని అబ్బాయికి, అబ్బాయి చదువుకుంటున్నావు, చదువుతో పాటు గేమ్స్ బాగా ఇంట్రెస్ట్ పెడుతున్నావు, మరి అవి ఇవి రెండు చూసుకుంటూ చదువుకోబాయి అని చెప్పి చాలాసార్లు చెప్పాము. అయితే ఈ సందర్భ కొన్ని సంఘటనల ఫలితంగా అతను మరణం చెందున్నాడు. అతను ఎక్కడ ఉన్నా అతని ఆత్మశాంతి చేకూరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ టోర్నమెంట్ మొదటగా ఫస్ట్ బాల్ ఫస్ట్ సిక్స్ ఎక్స్ట్రాఆర్డినరీ గ్రాండ్ ఓపెనింగ్ సూపర్ పర్ఫార్మెన్స్ బై సైకిల్ 11 బ్యాట్స్మెన్ మహేష్. ఈ మ్యాచ్ కి ఒక ప్రత్యేకత ఉంది, వరుసగా 3 సిక్స్లు కొడితే 516. అట్లా క్రౌడ్ ఎక్కువగా ఉండటం వల్ల బిజీగా ఉన్నటువంటి ఈ ఎస్వికేపీ డిగ్రీ కాలేజ్ వైడ్ సూపర్ బ్యాటింగ్ బేస్ ఫీల్డ్ గుడ్ ఫీల్డింగ్ shot is going it's far what a decent shot beautiful batting by Mahesh. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.